సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బస్ స్టేషన్లో నూతన బస్సులను ఎమ్మెల్యే మణిపాల్రెడ్డి ప్రారంభించారు. 4 నాన్ ఏసీ బస్సులను ఆర్టీసీ అధికారుల నేతృత్వంలో ప్రారంభించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు చాలా తక్కువ బస్సులు కేటాయించడం జరిగిందని, ఆ సర్దుబాటును పూర్తిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా నూతన బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడారు. తెలంగాణ యొక్క వాటా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏదైతే ఇంటర్స్టేట్ అగ్రిమెంట్ ఉంటుందో దాంట్లో తెలంగాణ వాటా తక్కువగా ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ బస్సులు ఆంధ్ర వైపు నడపాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు విహెచ్ఎల్ నుంచి ఏ ఇంద్రా బస్సులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పులివెందుల, గుంటూరు, విజయవాడ ఇవన్నీ ఈ రూట్లలో ఇంకా చాలా ఇంకా ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. ఈ రూట్లలో తిప్పడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ బస్సును మనం ఆపరేట్ చేస్తూ ఆంధ్ర సైడ్ వాళ్ళ ఆపరేషన్ని తగ్గించుకోమని అడుగుతున్నాం. సో దానికి తప్పకుండా మరి ఒక అగ్రిమెంట్ తొందరలోనే జరిగే అవకాశం ఉంది. దాని ద్వారా తెలంగాణ యొక్క ఆపరేషను పెరిగి మరి మంచి ఆదాయం రావడంతో పాటు ఆర్థికంగా తెలంగాణ టీఎస్ఆర్టీసీ పరిపుష్టిగా లాభాల బాటలో నడిచే అవకాశం ఉంటుందని చెప్పడానికి సంతోషిస్తాను.